చెరువుకు గండిపడడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం 6 మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలోని తుమ్మలగుంట కండ్రింగ చెరువుకు పడమర వైపు 7 మీటర్ల మేర గండిపడింది. గ్రామస్తులు గ్రామ సర్పంచ్కు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన సర్పంచ్ మరియు వీఆర్ఓ హుటాహుటిన గండిపడిన ప్రదేశానికి చేరుకొని తహసీల్దార్కు సమాచారం అందించారు. తహసీల్దార్ శివప్రసాద్ మరియు రెవెన్యూ సిబ్బంది వీఆర్ఓ బాబు, విలేజ్ సర్వేయర్ హరిప్రసాద్, ఇంజనీర్ అసిస్టెంట్ సోమశేఖర్ సహకారంతో గ్రామ సర్పంచ్ బాబ్జిరెడ్డి ఆధ్వర్యంలో చెరువుకు పడిన గండిని పూడ్చడం జరిగింది. రేణిగుంట మండలంలోని 6 మల్లవరం గ్రామ పరిధిలో ఉన్న తుమ్మలగుంట కండ్రిగ చెరువుకి ఒక 7 అడుగుల విడుపుతో గండిపడడం జరిగింది. మీడియా గ్రామస్తులు గుర్తించి డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అలాగే లోకల్ సర్పంచ్ గారికి గతంలో సర్పంచ్ గారు ఒకటిన చేరుకొని మాకు సమాచారం అందించారు. ఆ సమాచారం మేరకు మేము కూడా వచ్చిన జేసీబీ సహాయంతో దానికి అడ్డుకట్టలు చేస్తున్నాం. అలాగే ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందులో ఉన్నారు. అలాగే శాండ్ బస్తాలతో దాన్ని వేసి అక్కడికి ప్రస్తుతానికి ఆపేసి వానం తగ్గిన తర్వాత దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సజెషన్ చేసిన వరకు చేయిస్తాం. దీనికి రెవెన్యూ సిబ్బంది అలాగే లోకల్ సర్పంచ్, రైతులు సహకరించి ఎటువంటి నష్టం జరగకుండా సకాలంలో కాపాడడం జరిగిందని తెలియజేయాలి. ఈరోజు పొద్దున్నే ఉదయం సుమారుగా 11:30 ఆ టైంలో జరిగింది. ఇమీడియట్గా 10 నిమిషాలు 20 నిమిషాల్లోనే రైతులు లోకల్ సర్పంచ్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. ఉదాహరణ జేసీబీని తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయాలి. ఏమైనా నష్టం కలిగిందా సార్? ఇప్పుడు ఎటువంటి నష్టం అయితే లేదండి. ఎటువంటి దగ్గరలో గ్రామంలో ఏమేమి లేవు. సో హ్యూమన్లా జరిగే అవకాశం లేదు, జంతువులు జరిగే లేదు. పొలాల్లోకి నీళ్ళు పొలాల్లో ఇమీడియట్గా అడ్డకడం జరిగింది. పొలాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. మల్లవరం పంచాయతీలో కుమ్మరపల్లి దగ్గర తుమ్మలగుంట చెరువు కదా బిడ్డ, తుమ్మలగుంట చెరువులో చిన్న గండి పడింది. ఈ గండి పడిన వల్ల రెవెన్యూ వాళ్ళకి తెలియజేసినాము. ఇప్పుడు జేసీపీ కూడా వస్తుంది. అందరి సహాయంతో దీన్ని పూడ్చేదానికి ట్రై చేస్తున్నాం. పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఇబ్బంది ఏం లేదు. ఎవరికి ఇబ్బంది ఏం లేదు. రైతులకి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. పంటలు ఏమైనా లేదు, ఇంకా వేయలేదు కాబట్టి ఎలాంటి నష్టం జరగలేదు. పంటలు ఇంకా వేయలేదు కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.